నర్సాపూర్ నియోజకవర్గ ప్రజల గుండెల్లో టీపీసీసీ మాజీ కార్యదర్శి కీర్తిశేషులు సోమన్నగారి లక్ష్మక చిరస్థాయిగా ఉంటారని కాంగ్రెస్ పార్టీ ఎస్ఎస్ఎల్ జిల్లా కార్యదర్శి మారెల్లి అనిల్ పైతర సర్పంచ్ వెల్బకన్నె సంతోష ఎల్లేశం అన్నారు. కొల్చానం బస్టాండ్ ఆవరణలో మాజీ టీపీసీసీ కార్యదర్శి కీర్తిశేషులు సోమన్నగారి లక్ష్మి వర్ధంతిని మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా టీపీసీసీ డెలిగేట్ సోమన్నగారి రవీందర్ రెడ్డి, మారెల్లి అనిల్, మల్లేశం గౌడ్, ఎల్లేశం శ్రీనివాస్ రెడ్డిలు మాట్లాడుతూ నర్సాపూర్ నియోజకవర్గ ప్రజలు సోమన్న గారి లక్ష్మీ సేవలు మరవలేమన్నారు. ఆమె నిత్యం ప్రజల్లో ఉంటూ వారి కష్టసుఖాల్లో పాల్గొనేవారని గుర్తు చేశారు. నర్సాపూర్ నియోజకవర్గ ప్రజల గుండెల్లో లక్ష్మక చిరస్థాయిగా ఉంటారన్నారు. ఈ కార్యక్రమంలో అక్రమ్, మహేశ్వర్ రెడ్డి, గోవర్ధన్, పుల్లబోయిన మల్లేష్, సమీర్, కలీం, ఆయుబ్, ఇబ్రహీం, శేఖర్, రాములు తదితరులు పాల్గొన్నారు. వర్ధంతి జరుపుకోవడము బాధాకరమైన విషయం. నర్సాపూర్ కాన్స్టిట్యూన్సీలో ఉన్న కాంగ్రెస్ నాయకులు, అభిమానులందరూ కూడా శోక సముద్రంలో ఇది 2వ సంవత్సరం జరుపుకోవడం అనేది చాలా బాధాకరం. ఇక్కడ నర్సాపూర్ నియోజకవర్గంలో ఉన్న అందరు మండలాధ్యక్షులు, బ్లాక్ అధ్యక్షులు, మరి ఎంపీపీ గారు, మరియు సీనియర్ నాయకులు, సీనియర్ నాయకులందరూ కూడా లక్ష్మక్కను స్మరించుకుంటూ ఈరోజు ద్వితీయ వర్ధంతి జరుపుకోవడం అనేది చాలా బాధాకరం. ఒకటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, లక్ష్మక్క కుటుంబం ఎల్లవేళన నర్సాపూర్ కాన్స్టిట్యున్సీలో, నర్సాపూర్ నియోజకవర్గంలో ఎప్పుడు సేవలు అందించడానికి ముందుంటుంది. ఆ కుటుంబం కూడా ఎల్లవేళ నర్సాపూర్ నియోజకవర్గంలో ఎప్పుడు కూడా పనిచేయడానికి సిద్ధంగా ఉంటాం. నర్సాపూర్లో కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఎల్లవేళ పనిచేయడానికి, కాంగ్రెస్ పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా తల వంచి పనిచేయడానికి సిద్ధంగా ఉంటామని చెప్పి మేము తెలియజేస్తూ, సోమన్న గారి, లక్ష్మక్క గారి పద్ధతి కార్యక్రమాన్ని జరుపుకొని ఆమెకు నివాళులర్పించడం జరిగింది కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో. అలాగే ఇంకొక విషయం ఏంటంటే, కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉండి విజయం సాధించిన సంబరాలను మండల పార్టీ ఆధ్వర్యంలో టపాకాయలు వేల్చుకొని, స్వీట్లు తినిపించుకొని ఘనంగా జరుపుకోవడం జరిగింది. బీజేపీకి తగిన బుద్ధి చెప్పినారని మేము మీడియా ద్వారా తెలియజేసుకుంటున్నాం. ఈ సంబరం రాబోయే రోజుల్లో తెలంగాణలో కూడా జరుపుకుంటామని.